క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఈ యూనివర్స్ లో ఉన్న ఎన్నో క్వశ్చన్స్ కి ఒక ఆన్సర్ లాంటిదని అనుకోవచ్చు. అండ్ అదే క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఇప్పటి వరకు నిజం అని నమ్ముతున్న చాలా సైంటిఫిక్ లాస్ ని క్వశ్చన్ చేస్తుంది. అండ్ సైంటిఫిక్ లాస్ నే కాదు, ఏకంగా మనం చూస్తున్న ప్రాక్టికల్ ప్రపంచాన్నే నిజం కాదు అని చెప్తుంది. అంటే ఒక వస్తువు ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఎలాంటి సైన్స్ అవసరం లేదు, కేవలం మనకున్న ఐస్ చాలు. కానీ క్వాంటమ్ మెకానిక్స్ లో చేసిన ఒక ప్రయోగం వల్ల అసలు ఆ వస్తువు అనేదే లేదు అని, అది కేవలం నువ్వు చూస్తున్నావు కాబట్టి అది అక్కడ ఉంది అని చెప్తుంది. అంటే మన కాన్షియస్నెస్ ఈ యూనివర్స్ ని క్రియేట్ చేస్తుందా అనే ఒక పెద్ద క్వశ్చన్ ని రైజ్ చేసింది. అదే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ పుట్టడానికి ఎలా కారణమైంది అనేది నా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే డైలీ మనం చూస్తున్న ప్రపంచం ఫిజికల్ గా అక్కడ లేదు అని, అదంతా మన మైండే క్రియేట్ చేసి చూపిస్తుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఎలా తెలుస్తుంది అని అనుకుంటాం. అది తెలుసుకోవాలి అంటే ఈ ఎక్స్పెరిమెంట్ గురించి డీప్ గా మాట్లాడుకోవాలి. ఈ ఎక్స్పెరిమెంట్ లో ముఖ్యంగా ఆటమ్స్ అనేవి చిన్న పార్టికల్స్ అని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ పెట్టిన ఈ డబుల్ స్లిట్ ప్లేట్ ద్వారా ఆటమ్స్ ని పంపించినప్పుడు అవి వెనక ఉన్న స్క్రీన్ మీద ఇలాంటి డబుల్ ప్యాటర్న్ ని మాత్రమే చూపించాలి. ఎందుకంటే ఆటమ్స్ అనేవి ఆ రెండు దారుల గుండా మాత్రమే ట్రావెల్ చేసి వెళ్తాయి, కాబట్టి వెనక ఉన్న స్క్రీన్ మీద టూ ప్యాటర్న్స్ లో మాత్రమే పడాలి. కానీ అలా కాకుండా వెనక ఉన్న స్క్రీన్ మీద ఆటమ్స్ ఇలా మిగతా చోట్ల కూడా పడడాన్ని గమనించారు. అయితే సరిగ్గా మనం నీటిలో కూడా ఇదే డబుల్ స్లిట్ ప్లేట్ ని పెట్టినప్పుడు ఆ వాటర్ అలల రూపంలో ప్రయాణించినప్పుడు ఆ డబుల్ స్లిట్ దగ్గర ఇలాంటి వేవ్స్ మళ్ళీ క్రియేట్ అయ్యి అవి మిగతా అలలతో ఇంటరాక్ట్ అవడం వల్ల ఇలాంటి ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. అయితే సరిగ్గా ఇలాంటి ప్యాటర్నే ఆటమ్స్ తో చేసిన ఎక్స్పెరిమెంట్ లో మనకు కనిపించింది. అంటే దాని అర్థం ఆటమ్స్ అనేవి పార్టికల్ గా కాకుండా వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఆటమ్స్ అనేవి అన్ని కలిసి వేవ్ లాగా వెళ్లడం వల్ల అక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది అని అనుకుంటారు. కాబట్టి ఈసారి ఆటమ్స్ ని సింగిల్ సింగిల్ గా పంపిస్తే ఎలా వెళ్తుందో చూడాలనుకున్నారు. అలాగే కొన్ని మిలియన్ టైమ్స్ ఆటమ్స్ ని సింగిల్ గా ఒకదాని వెంట ఒకటి పంపించారు. కానీ ఈసారి కూడా వెనుక ఉన్న స్క్రీన్ మీద ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని గమనించారు. అంటే మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ని కొంచెం టైం గ్యాప్ లో పంపించినా అవన్నీ మళ్ళీ వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఇలా జరగాలి అంటే ఆటమ్ అనేది దానికది విడిపోయి మళ్ళీ కలిసి ట్రావెల్ చేయాలి, లేదంటే ఆటమ్ అనేది ఎక్కడికి వెళ్లి ల్యాండ్ అవ్వాలో దానికి ముందే తెలుసా అనే క్వశ్చన్ వస్తుంది. నిజానికి ఈ రెండు జరిగే అవకాశం లేదు. అయితే అసలు ఆటమ్స్ అనేవి వేవ్ లాగా ఎలా మారుతున్నాయని చూడడానికి ఒక డిటెక్టర్ ని అక్కడ ఉంచినప్పుడు అవి షాకింగ్ గా కేవలం పార్టికల్ లాగా మారిపోయి టూ ప్యాటర్న్ లోనే వెనుక ఉన్న స్క్రీన్ మీద పడడాన్ని గమనించారు. అండ్ ఎప్పుడైతే మనం డిటెక్టర్ ని ఆఫ్ చేస్తామో ఆటమ్స్ మళ్ళీ వేవ్ లాగా మారిపోయి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని చూపిస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ లోనే మోస్ట్ మిస్టీరియస్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆటమ్ అనేది మనం చూసినప్పుడు పార్టికల్ లాగా కనిపిస్తూ మనం చూడనప్పుడు వేవ్ లాగా బిహేవ్ చేయడం నిజంగా షాకింగ్ ఫ్యాక్ట్ అని చెప్పుకోవాలి. అయితే ఆటమ్ అనేది వేవ్ లాగా బిహేవ్ చేస్తున్నాయి అనే దానికంటే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అవి వేవ్ నుండి పార్టికల్ లాగా మారుతున్నాయి అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ అదే మనకు కావాల్సిన విషయం కూడా. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పడానికి చాలా మంది సైంటిస్టులు ఒక్కో విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అయితే అందులో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కోపెన్హేగన్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని 1925 లో నీల్స్ బోర్ తో పాటు వార్నర్ హైసెన్బర్గ్ అనే ఇద్దరు ఫిజిస్టులు ప్రతిపాదించారు. ముఖ్యంగా కోపెన్హేగన్ ఇంటర్ప్రిటేషన్ చెప్పేది ఏంటంటే, ఎగ్జాంపుల్ గా ఇక్కడ కనిపిస్తున్న బాల్ అనేది కాన్స్టెంట్ గా మూవ్ అవుతూ ఉంది, అంటే అది ట్రావెల్ చేస్తున్న వేలో అన్ని చోట్ల ఉన్నట్టుగానే కనిపిస్తూ దాని పొజిషన్ మార్చుకుంటుంది. సో ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తామో అది ఒకే పొజిషన్ లో మాత్రమే మన చేతికి చిక్కుతుంది. అయితే కోపెన్హేగన్ ఇంటర్ప్రిటేషన్ లో కూడా ఇదే జరుగుతుంది. ఆటమ్ అనేది ఒకే టైంలో కొన్ని వేరువేరు చోట్ల ఒకేసారి ఉండగలుగుతుంది, కాబట్టి బ్యాక్ స్క్రీన్ మీద రికార్డ్ అయిన వేవ్ ప్రకారం ఆటమ్ ఒకసారి ఈ ప్లేస్ లో ఉంటే ఇంకోసారి ఈ ప్లేస్ లో ఉంటుంది. అంటే తరంగం అనేది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, కాబట్టి తరంగం ఒక దగ్గర కాన్స్టెంట్ గా ఉంటుంది అని చెప్పలేము. సరిగ్గా అలాగే ఆటమ్ వేవ్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు అది ఏ ప్లేస్ లో ఉంటుందో దాన్ని బట్టి అది అక్కడికి వెళ్లి ల్యాండ్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే పార్టికల్ అనేది ఒకే టైంలో రెండు వేరువేరు ప్లేసెస్ లో ఒకేసారి ఉండగలుగుతుంది, కాబట్టి ఎప్పుడైతే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తామో ఆ టైంలో అది ఒకే ప్లేస్ లో ఉండేలా ఫోర్స్ చేయబడుతుంది, కాబట్టి అదే రియాలిటీగా మారుతుంది. అంటే అది కేవలం పార్టికల్ లాగే మనకు కనిపిస్తుంది, కాబట్టి పార్టికల్ లాగే వెళ్లి డబల్ ప్యాటర్న్ చూపిస్తుంది అనేదే కోపెన్హేగన్ ఇంటర్ప్రిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్నే మనం ప్రాబబిలిటీ అని అనుకోవచ్చు. ఒకవేళ మనం దాన్ని అబ్జర్వ్ చేయకపోతే అది వేవ్ గానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే వేవ్స్ ని మనం ఎప్పటికీ చూడలేము.
కానీ మనం చూసినప్పుడు ఆ వేవ్ అనేది పార్టికల్ గా మారి కనిపిస్తుంది. అంటే అదే పార్టికల్ తో తయారైన ఈ యూనివర్స్ అనేది కేవలం మనం చూసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ మనం దాన్ని చూడకపోతే ఈ యూనివర్స్ మళ్ళీ వేవ్ లాగా మారిపోయి మనకు కనిపించకుండా పోతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే అబ్జర్వర్ అనేవాడు లేకుంటే ఈ యూనివర్స్ అనేది లేదు అని అనుకోవచ్చు. సో ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది సైంటిఫిక్ కమ్యూనిటీలో ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రకారం చూస్తే ఒక పార్టికల్ అనేది శూన్యంలో ఖచ్చితంగా ఒక ప్లేస్ లో ఉంటుందని చెప్పలేం. ఇంకో విధంగా చూస్తే అసలు ఆ పార్టికల్ అనేది ఫిజికల్ గా ఉంది అని కూడా చెప్పలేం. దీన్ని బట్టి చూస్తే క్వాంటమ్ వరల్డ్ అనేది ఎంత విలక్షణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకనొక టైంలో ఐన్స్టీన్ దీన్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఎందుకంటే క్వాంటమ్ వరల్డ్ లో అప్లై అయిన రూల్స్ ఫిజికల్ వరల్డ్ లో కూడా అప్లై అవ్వాలి, అందుకే మూన్ అనేది నేను చూడనప్పుడు కూడా అక్కడే ఉంటుంది అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ ఈ క్వాంటమ్ ఇంటర్ప్రిటేషన్ అనేది తప్పు అని ప్రూవ్ చేయలేకపోయాడు. దీన్ని కొద్దిగా పక్కన పెడితే వేవ్ ఫంక్షన్ ఎందుకు కొలాప్స్ అవుతుంది అనే దానికి ఇంకొక ఫేమస్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే వాన్ న్యూమన్ వింగర్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పుకోవాలి. దీంట్లో ముఖ్యంగా వేవ్ అనేది పార్టికల్ గా కనిపించాలి అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అవసరం అని చెప్తుంది. ఎందుకంటే ఒక వాటర్ వేవ్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం మనం ఎప్పటికీ చూడలేం, ఎందుకంటే వేవ్ నేచరే కాన్స్టెంట్ గా ఉండకపోవడం కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఒక పార్టికల్ ని చూస్తున్నాం అని అనుకుంటామో నిజానికి మన కాన్షియస్నెస్ అనేది వేవ్ ని పార్టికల్ గా మార్చడానికి ఫోర్స్ చేస్తుంది, కాబట్టి అది కేవలం పార్టికల్ గా మాత్రమే కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ గా ఒక కార్ అనేది హైయెస్ట్ స్పీడ్ తో వెళ్లేటప్పుడు దాన్ని మనం క్లియర్ గా చూడలేం, కాబట్టి అది ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు దాన్ని క్లియర్ గా చూడాలి అంటే ఆ కార్ కాన్స్టెంట్ గా ఉంది అని ఊహించుకొని దాన్ని తీక్షణంగా చూసినప్పుడు అది క్లియర్ గా మన మైండ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సరిగ్గా ఇంచుమించు అదే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ లో కూడా జరుగుతుంది. ఒక రకంగా చూస్తే ఇది పారాడాక్స్ అని అనుకోవచ్చు. అండ్ దీన్ని బట్టి చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని మన కాన్షియస్నెస్ క్రియేట్ చేసింది అని అనుకోవచ్చు. అంటే రోజు మనం చూసే ప్రపంచం కేవలం మాయా ప్రపంచం అని, దీన్ని మనమే క్రియేట్ చేస్తున్నాం అని కూడా అనుకోవచ్చు. అయితే ఇదంతా నిజం అని నమ్మొచ్చా అని మనం అనుకుంటాం. కానీ వేవ్ ఫంక్షన్ ఎందుకు కొలాప్స్ అవుతుందో ఇప్పటికీ సైంటిఫిక్ కమ్యూనిటీ పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయలేకపోతుంది. అంటే ఇప్పటికీ ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేయగలిగే థియరీ లేదనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒక రకంగా చెప్పాలి అంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఈ యూనివర్స్ అనేది కేవలం మన డ్రీమ్ లాంటిది. అంటే మన డ్రీమ్ లో కూడా ఒక ప్రపంచం క్రియేట్ అవుతుంది, అండ్ ఆ ప్రపంచంలో ఉండే వాటితో మనం ఇంటరాక్ట్ అవుతాం కూడా. అలాగే అవి నిజమని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం, కానీ నిజానికి అవేవి నిజం కాదు. అవన్నీ స్వప్న ప్రపంచంలో మన మైండ్ క్రియేట్ చేసుకున్నవి మాత్రమే. అంటే మన మైండే రియాలిటీని క్రియేట్ చేసింది. సరిగ్గా అలాంటిదే ఈ క్వాంటమ్ మెకానిక్స్ కూడా. అయితే ఇక్కడ కాన్షియస్నెస్ అంటే ఏంటి అని మనం అనుకోవచ్చు. కాన్షియస్నెస్ అంటే స్పృహ అనే మీనింగ్ ఉన్నప్పటికీ నేను అనే భావం, అలాగే బయటి ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనే భావం కూడా కాన్షియస్నెస్ అనే వర్డ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ కాన్షియస్నెస్ అనేది మన బ్రెయిన్ లో ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మనం కనుక్కోలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే మన బ్రెయినే కాన్షియస్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని అనుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి మెడికల్ ఎవిడెన్స్లు లేవు. అండ్ ఇంతకు ముందు మాట్లాడుకున్న కోపెన్హేగన్ ఇంటర్ప్రిటేషన్ అనేది కొన్ని ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ని కూడా రైజ్ చేస్తుంది. అంటే యూనివర్స్ అనేది మనం చూస్తున్నప్పుడు మాత్రమే ఉంటుంది అని అనుకున్నాం, కాబట్టి ఒక మనిషి చనిపోయినప్పుడు అతనితో పాటే ఈ ప్రపంచం కూడా డిజాల్వ్ అయిపోతుందా అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క రియాలిటీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అవడానికి కేవలం హ్యూమన్ కాన్షియస్నెస్ మాత్రమే కారణం అవుతుందా, లేకపోతే ఏదైనా ఒక జంతువు యొక్క కాన్షియస్నెస్ కూడా వేవ్ కొలాప్స్ అవడానికి కారణమవుతుందా అనేది మిస్టీరియస్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. ఏదేమైనా క్వాంటమ్ మెకానిక్స్ అనేది ఆబ్జెక్టివ్ రియాలిటీని క్వశ్చన్ చేస్తూనే ఫిలాసాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ని సపోర్ట్ చేస్తుంది అని అనుకోవచ్చు. కాకపోతే సైన్స్ అనేది కేవలం ఫిజికల్ ఆస్పెక్ట్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ క్వాంటమ్ మెకానిక్స్ లో వచ్చే రిజల్ట్స్ అనేవి ఫిలాసాఫికల్ కాంటెక్స్ లోనే వస్తున్నాయి. అయితే సైన్స్ లోని ఫిజికల్ ఆస్పెక్ట్స్ ని టెక్నాలజీ పరంగా మనం డెవలప్ అవడానికి ఉపయోగించుకున్నట్టే క్వాంటమ్ మెకానిక్స్ లోని ఫిలాసాఫికల్ రిజల్ట్స్ ని కాన్షియస్నెస్ పరంగా హయ్యర్ లెవెల్ కి చేరుకోవడానికి ఉపయోగించుకుంటేనే క్వాంటమ్ మెకానిక్స్ ని మనం సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతామనేది నా ఉద్దేశం. అంటే సైన్స్ అయినా ఫిలాసఫీ అయినా కేవలం మనిషికి ఎథికల్ వేలో ఉపయోగపడినంత వరకు మాత్రమే వాటికి రెస్పెక్ట్ ఉంటుంది. ఫైనల్ గా వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అవడానికి ఇంకా ఎన్ని కారణాలున్నాయో చెప్పడానికి ఇంకా కొన్ని థియరీలు కూడా ఉన్నాయి, వాటి గురించి నా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.